సో ఫ్రెండ్స్ చూసారు కదా, సో ఈ విధంగా మీరు జస్ట్ 11,000 రూపాయల్లోనే ఒకవేళ మీరు మీ ఇంట్లోనే ఒక హోమ్ థియేటర్ కావాలనుకుంటున్నారంటే జస్ట్ అది కూడా మీ వాల్నే ఒక పెద్ద స్క్రీన్, ఇది ఎంత పెద్ద సైజ్ లో మీరు యూజ్ చేసుకోవచ్చు అంటే అప్రాక్సిమేట్లీ 140 inches లేదా యాజ్ లో యాజ్ జస్ట్ 32 inches హెచ్డీ టీవీ చూస్తుంటారు సరే ఆ స్క్రీన్ సైజ్ లో, ఇంకా చెప్పాలంటే దానికన్నా ఇంకొక 2 inches ఎక్కువగానే మీకు దీని ప్రొజెక్టర్ సైజ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ దీని డిస్టెన్స్ వచ్చేటప్పటికే మీరు 1 meter అంటే వాల్ నుంచి ప్రొజెక్టర్ పెట్టుకునేటువంటి డిస్టెన్స్ ఉంది సరా, అది 1 meter నుంచి 4 meters లోపల మీరు పెట్టుకున్నారు అన్నట్లయితే కనుక ఫుల్ రేంజ్ లో దీనికి సంబంధించినటువంటి అవుట్పుట్ అయితే మీరు ఆస్వాదించవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేటప్పటికే జెబ్రానిక్స్ పిక్సా ప్లే 54 అనేటువంటి మోడల్ అండ్ దీని ధర జస్ట్ కేవలం మీకు 11,000 రూపాయలకు రావడం జరుగుతుంది. సో అఫ్ కోర్స్ ఈ 11,000 రూపాయలకి వీళ్ళు ఆఫర్ చేసినటువంటి ఫీచర్స్ ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసి ఆ ప్రైస్ లో ఇది వర్తా కాదా అనేది దాని గురించి మనం మాట్లాడుకుందాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో రీటైల్ బాక్స్ అయితే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది అండ్ దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ అలాగే కనెక్టివిటీ అలాగే ఫీచర్స్ అన్నింటినీ కూడా మనకి ఇక్కడ రాయటం అయితే జరిగింది. అండ్ బాక్స్ లోపల మీకు ఒక ప్రొజెక్టర్, ఒక యూజర్ మాన్యువల్, ఒక HDMI కేబుల్, ఒక చార్జర్ అండ్ ఇది వచ్చినప్పటికే మీకు అప్రాక్సిమేట్లీ 44 watts అవుట్పుట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాంగ్ సైడ్ విత్ ఒక రిమోట్ అండ్ ఇది వచ్చినప్పటికే బ్లూటూత్ కాదు, జస్ట్ IR రిమోట్ మాత్రమే. బ్లూటూత్ తెచ్చి ఉంటే ఇంకా బాగుండేది, దీనివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ కూడా నేను ఫేస్ చేశాను, అదేంటి అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. అండ్ వీటితో పాటు ఒక పాలిష్ క్లాత్ లెన్స్ క్లీన్ చేసుకోవడం కోసం అండ్ ఇక్కడ మీరు ప్రొజెక్టర్ ని కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే కనుక ఇది వచ్చేటప్పటికే మనకి వర్టికల్ పొజిషన్ లో లేదన్నట్లయితే హారిజాంటల్ పొజిషన్ లో, లైక్ మీరు నైట్ టైమ్స్ పడుకున్నప్పుడు మీరు పైన సీలింగ్ మీద ప్రొజెక్ట్ చేస్తూ కూడా మీ కంటెంట్ అంతా వాచ్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం వాల్ లో ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూస్తున్నానో సేమ్ అదే విధంగా మీరు దీన్ని అయితే ఇట్లే చేసుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికే మీకు జస్ట్ 180 degrees మాత్రమే రొటేట్ అవ్వడం జరుగుతుంది, సో 360 degrees అయితే రొటేట్ కాదు. అండ్ దీంట్లో మనకి కమ్యూనికేషన్ పోర్ట్స్ విషయానికి వచ్చారంటే ఒక HDMI, ఒక USB, లైక్ పెన్ డ్రైవ్ లో మీరు మూవీస్ ను వాచ్ చేసుకోవడం కోసం, అలాగే ఒక 3.5 aux జాక్ అండ్ ఒక పవర్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు చార్జర్ ని మనం ప్లగ్ చేసి దీన్ని యూజ్ చేసుకోవడం కోసం. సో బ్యాక్ సైడ్ అంతా కొంచెం మెష్ గా అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి ప్రొజెక్ట్ కి సంబంధించినటువంటి లెన్స్ అండ్ పైన దీనికి సంబంధించినటువంటి కీ స్టోన్ అడ్జస్ట్మెంట్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. బేస్మెంట్ కింద స్టాండ్ ఇచ్చారు, ఈ స్టాండ్ సహాయంతో మనం దీన్ని సునాయాసంగా ఎక్కడంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పవర్ ఆన్ చేయగానే మనకి హోమ్ స్క్రీన్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో దీంట్లో బై డిఫాల్ట్ గా మనకి అమెజాన్ ప్రైమ్, అలాగే గూగుల్ ప్లే స్టోర్, అలాగే లెట్స్ వ్యూ, అంటే జస్ట్ ఇదేం లేదు, మీరు క్యూఆర్ కోడ్ ని డైరెక్ట్ గా స్కాన్ చేసేసి మీ ల్యాప్టాప్ ని లేదా మీ మొబైల్ ఫోన్స్ ని డైరెక్ట్ గా మీరు అయితే మిర్రర్ చేసుకోవచ్చు. అండ్ బోత్ ఇది ఆండ్రాయిడ్ అలాగే iOS రెండింటికి కూడా మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు సింపుల్ గా చేయాల్సినటువంటి పని ఏంటి అంటే ఇక్కడ ఉండేటువంటి క్యూఆర్ కోడ్ ను చూసారా, ఈ క్యూఆర్ కోడ్ ని మీ ఫోన్ తోటి అయితే స్కాన్ చేయండి. ఇది ఆటోమేటిక్ గా దీని వెబ్సైట్ లోకి వెళ్లి ఇది యాప్ ని డౌన్లోడ్ చేసుకోమంటుంది. ఇది బోత్ గూగుల్ ప్లే స్టోర్ అలాగే యాపిల్ స్టోర్ రెండిట్లోనూ మీకు అవైలబుల్ ఉంది. సో జస్ట్ ఇక్కడ మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే ఈ యాప్ ఆటోమేటిక్ గా మీకు ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ అయిపోవడం అనేది జరుగుతుంది, వెదర్ ఇట్ మే బి iOS ఆల్సో. సో జస్ట్ మీరు దీన్ని ఓపెన్ చేసిన తర్వాత స్క్రీన్ ని అలో చేయాలి, హలో. అండ్ సింపుల్ ఇక్కడ మీకు షో ద క్యూఆర్ కోడ్ అని చూసారా, సో ఇక్కడ జస్ట్ మీరున్న క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని స్కాన్ చేయాలి అంతే. లేదన్నట్లయితే కనుక డైరెక్ట్ గా మీరు ఇక్కడ ఉన్నటువంటి పాస్ కీ ఉంది చూసారా, డైరెక్ట్ గా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది యువర్ పిన్ కోడ్ అని చెప్పి 6A126, జస్ట్ ఇది సెలెక్ట్ చేసుకుని ఓకే కొట్టారు అన్నట్లయితే కనుక ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ ఏం కావాలనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి దీన్ని మీరైతే బ్రాడ్కాస్ట్ అయితే చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ నేను ఇక్కడ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, డైరెక్ట్ గా ఇప్పుడు నేనైతే కనెక్ట్ చేసేస్తున్నాను. సింపుల్ మీరు ఇక్కడ నోటిఫికేషన్ బార్ లోకి వెళ్ళి లెట్స్ వ్యూ లో కనెక్ట్ చేశారు అన్నట్లయితే కనుక ఆటోమేటిక్ గా ఇక్కడ మీకు కనెక్ట్ అవడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నాకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఈ విధంగా చూపించడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇట్లా మీకు కావాల్సినటువంటి డేటా, మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇంక్లూడింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందులో కొన్ని ఫొటోస్ చూసుకోవాలనుకుంటున్నారు, సో
ఆ ఫొటోస్ యాప్ వీటన్నిటిని కూడా మీరు డైరెక్ట్ గా ఇందులో మిర్రర్ క్యాస్ట్ అయితే చేయొచ్చు. సో ఈ విధంగా మీరు ఐఓఎస్ అలాగే ఆండ్రాయిడ్ రెండింటిలో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా డైరెక్ట్ గా మీరైతే క్యాష్ చేసుకొని చూడొచ్చు. ఇంతేకాదు బై డిఫాల్ట్ గా మనకి ఇందులో గూగుల్ ప్లే స్టోర్ ను కూడా ప్రొవైడ్ చేశారు. సో ప్లే స్టోర్ సహాయంతో మీకు కావాల్సినటువంటి యాప్స్ అన్నింటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. అలాగే యూట్యూబ్, ఈవెన్ ఫైల్ మేనేజర్, ఈవెన్ మైరా క్యాస్ట్, ఇది వచ్చేటప్పటికి మీకు ఆండ్రాయిడ్ లో, ఈవెన్ నెట్ఫ్లిక్స్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇంకా సెట్టింగ్స్ లోకి ఇంకా డీటెయిల్డ్ గా వెళ్ళి చూసారు అన్నట్లయితే కనుక ఎస్, ఇక్కడ మనకి ప్రొజెక్టర్ కి సంబంధించినటువంటి సెట్టింగ్స్ అన్ని మనకి వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. లైక్ ఇందులో కూడా మనం ఇందులో జూమ్ ఇన్ చేసుకోవచ్చు, అలాగే జూమ్ అవుట్ చేసుకోవచ్చు. అంటే మీ స్క్రీన్ సైజ్ అకార్డింగ్ టు మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకుని యాజ్ లో యాజ్ అలాగే యాజ్ హై యాజ్, అంటే మీ స్క్రీన్ మీ గోడ యొక్క సైజ్ ని బేస్ చేసుకుని మీరు దీన్ని జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. అలాగే 4-point కరెక్షన్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ వర్టికల్ కరెక్షన్ కూడా మీరు ఇక్కడైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. లైక్ సో చూసారు కదా, కొంచెం మనకి లెఫ్ట్ అలాగే రైట్ వీటన్నిటిని కూడా దీని పాన్ అండ్ జూమ్, లైక్ దీని బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ వీటిని కూడా మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవడంతో పాటు ఆటో ట్రైపాయిడ్ స్విచ్ ని కూడా మీరు ఇక్కడ ఆన్ చేసుకోవచ్చు. ట్రైపాడ్ కనెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్ గా మీకు ఇది అడ్జస్ట్ అయిపోవడం జరుగుతుంది. ఈవెన్ ఇమేజ్ మోడ్ లోకి వెళ్ళి ఇక్కడ మీరు బ్రైట్నెస్, కాంట్రాస్ట్ రేషియో, సాచురేషన్ అలాగే షార్ప్నెస్ వగేరా వాటన్నిటిని కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంక్లూడింగ్ సౌండ్స్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సౌండ్ మోడ్ ఎలా ఉండాలి, బేస్ ఎలా ఉండాలి, ఇవి ఎలా ఉండాలి అనేది డైరెక్ట్ గా మీరు బ్లూటూత్ తో కనెక్ట్ చేసుకున్న దానికైనా ఇది వర్తిస్తుంది, లేదా నార్మల్ దానికైనా వర్తిస్తుంది. అండ్ ఇందులో బ్లూటూత్ 5.1 టెక్నాలజీని మనకి యూస్ చేశారు. సో నేను ఇప్పుడు బ్లూటూత్ తోనే ఇక్కడ ఒక స్పీకర్ ని అయితే కనెక్ట్ చేశాను. ఇక్కడ మీకు ఆ స్పీకర్ ను కూడా చూపిస్తాను. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు మీరు వింటున్నటువంటి ఆడియో అంతా కూడా జెబ్రానిక్స్ కి సంబంధించినటువంటి ఒక స్పీకర్ లో నుంచి అవుట్పుట్ రావడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు జనరలైజ్డ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ జనరలైజ్డ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇందులో రావడం జరుగుతుంది. లైక్ అకౌంట్ ని సైన్ ఇన్ చేసుకోవడం, స్క్రీన్ సేవ్ మోడ్, అలాగే ప్రొజెక్టర్ మోడ్ మీకు ఎలా కావాలనుకుంటున్నారు, ఫ్రంటా లేదన్నట్లయితే వర్టికలా లేదన్నట్లయితే, లైక్ మీకు ఇక్కడ ఫార్వర్డ్ డైరెక్షన్ లేదన్నట్లయితే కనుక, సీలింగ్ మోడా లేదన్నట్లయితే కనుక, డెస్క్ టాప్ రేర్ ప్రొజెక్షన్ మోడా లేదన్నట్లయితే కనుక, సీలింగ్ ఫ్రంట్ ప్రొజెక్షన్ మోడా అనేది మీరు రకరకాల అంటే మీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మీరు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ బూట్ మోడ్ ఎలా కావాలి, హెచ్డిఎంఐ ప్లగ్ అండ్ ప్లే, ఇలాంటి కొన్ని బేసిక్ ఫీచర్స్ అన్ని ప్రొవైడ్ చేశారు. అండ్ బై ద వే ఇది వచ్చేటప్పటికి మీకు ఆండ్రాయిడ్ 9 తోటి మనకి ఇది వర్క్ అవడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఇందులో చూడొచ్చు. అండ్ ఇక్కడ మీరు సింపుల్ గా ఇక్కడ ఇన్పుట్ సోర్స్ ని సెలెక్ట్ చేసుకొని, లైక్ ఒకవేళ మీరు హెచ్డిఎంఐ ద్వారా కనెక్ట్ చేసుకోవాలనుకుంటే హెచ్డిఎంఐ సెలెక్ట్ చేసుకొని, లైక్ మీకు ఆఫీస్ లో ప్రొజెక్టర్ పర్పస్ ఇట్లాంటి వాటన్నిటి కూడా మీరు దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. సో కొన్ని వీడియో శాంపిల్స్ ని ప్లే చేసి చూపిస్తాను, చూసేయండి. ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోని ది అన్డిఫీటెడ్ ది వన్ అండ్ ఓన్లీ సో ఇప్పుడు మీరు వింటున్నటువంటి సౌండ్ ఏదైతే ఉందో నేను ఎక్స్టర్నల్ గా సౌండ్ బార్ ని కనెక్ట్ చేసి అదే సౌండ్ బాక్స్ ని కనెక్ట్ చేసి అయితే చూపించాను. సో మీకు ఇప్పుడు ఇంటర్నల్ గా వచ్చేటువంటి వాయిస్ క్వాలిటీ కూడా ఎలా ఉంది ఏంటి అనేది వినిపిస్తాను. అఫ్ కోర్స్ దీని లోపల మనకు ఉండేది చాలా చిన్న స్పీకర్, జస్ట్ మేబీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం 5-10 watts ఉండే అవకాశం ఉంది. సో ఈవెన్ దాని క్వాలిటీ కూడా ఎలా ఉంటుంది, ఒకవేళ మీరు కనుక చిన్నపాటి రూమ్ లో యూస్ చేస్తున్నారు అన్నట్లయితే పెద్దగా మీకు సౌండ్ బార్ కూడా ఏం అవసరం లేదు. బట్ ఒకసారి లేదు మీకు లౌడ్ ఎక్స్పీరియన్స్ కొంచెం బెటర్ గా ఉండాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఎస్ డెఫినెట్లీ నేనైతే ఇక్కడ ఒక ఎడిషనల్ సౌండ్ బార్ అయితే రికమెండ్ చేస్తాను. సో ఒకసారి ఇంటర్నల్ గా వచ్చేటువంటి వాయిస్ క్వాలిటీ కూడా ఎలా ఉంది ఏంటి అనేది వినిపిస్తాను. పాత యుద్ధాల్లో సోల్జర్ ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోని ది అన్డిఫీటెడ్ ది వన్ అండ్ ఓన్లీ
సో ఇప్పుడు మీరు విన్నారు కదా, ఇప్పుడు మీరు వింటున్నటువంటి వాయిస్ అంతా కూడా మనకి ఇంటర్నల్గా అంటే ప్రొజెక్టర్ లోపల ఇన్బిల్ట్ వచ్చేటువంటి ఆడియో వాయిస్ ఇది. బట్ నేనైతే చాలా స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను, నాకు తెలిసి వీళ్ళు 5 వాట్స్ స్పీకర్ ఇచ్చినట్టున్నారు అంతే, మేబీ అది 5 కూడా ఉండే అవకాశం లేదు, 2 వాట్స్ 3 వాట్స్ ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఈ విధంగా మీరు ఇంటర్నల్గా ఉండేటువంటి స్పీకర్ ద్వారా కూడా మీరు ఆడియో అయితే వినొచ్చు. బట్ నేనైతే చాలా స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను, అడిషనల్గా మీరైతే ఒక బ్లూటూత్ సౌండ్ బార్ ఇట్లాంటి ఏదైనా పర్చేజ్ చేసుకున్నారు అన్నట్లయితే కనుక నిజంగా, ఎందుకంటే థియేటర్ అనగానే పెద్ద స్క్రీన్ తో పాటు లౌడ్ సౌండ్ కూడా మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, సేమ్ అదే మీకు ఇక్కడ ఉపయోగపడేటువంటి అవకాశం అయితే ఉంది. ఇందులో మీకు క్వాడ్ కోర్ ప్రాసెసర్ ని యూజ్ చేయడం జరిగింది. సో ఎంత క్లాక్ స్పీడ్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ మాత్రం ఎక్కడ మనకు ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఇంటర్నల్ 1 GB ఆఫ్ ర్యామ్ తో పాటు 8 GB ఆఫ్ స్టోరేజ్ ని మన ముందు తీసుకొచ్చారు. నాకు తెలిసి ప్రొజెక్టర్ లో ఈ బడ్జెట్ సెగ్మెంట్ కి ఇది మోర్ దాన్ ఎనఫ్ అని అంటాను, ఇంకంతకు మించి కూడా మనం ఈ బడ్జెట్ లో ఎక్స్పెక్ట్ అయితే చేయలేము. అండ్ వీటితో పాటు ఇది Android 9 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరుగుతుంది. ఇక ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఇక ఇంతకు మించి కూడా ఎక్స్పెక్ట్ చేయలేము, వేర్ దిస్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్ అనే నా అభిప్రాయం. అండ్ దీంతో పాటుగా దీని ల్యాంప్ లైఫ్ ఎంతో తెలుసా, ఒకవేళ మీరు గనక కంటిన్యూస్ గా ప్రతి రోజు యూజ్ చేశారు అన్నట్లయితే గనక సుమారుగా 210 డేస్ రావడం జరుగుతుంది. అప్రాక్సిమేట్లీ మీకు వచ్చేటప్పటికే 5000 అవర్స్, అంటే కంటిన్యూస్ గా అసలు దీన్ని ఆఫ్ చేయకుండా మీరు గనక యూజ్ చేశారంటే 24 అవర్స్ యూజ్ చేశారంటే సుమారుగా 210 డేస్ దాకా మీకు రావడం జరుగుతుంది. 11,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో దిస్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్ అనే నా అభిప్రాయం. అండ్ ఇంతేకాదు దీని బ్రైట్నెస్ వచ్చేటప్పటికే లూమినస్ లో కొలుస్తుంటాం యూజువల్ గా ప్రొజెక్టర్స్ అన్ని, ఇది ఎల్ఈడి ప్రొజెక్టరే. అండ్ మీకు పెద్దగా హీట్ కూడా అయితే ఏం కాదు, బట్ బ్యాక్ సైడ్ మీకు వచ్చేటప్పటికే హీట్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా ఉండడం జరుగుతుంది. అండ్ 3800 లూమినస్ పవర్ తోటి మనకి ఇది వర్క్ అవడం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ దీని స్క్రీన్ రేషియో కూడా మీకు 16:9 రేషియోలో మీకు రావడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్ గా చెప్పాలన్నట్లయితే కనుక బడ్జెట్ లో మీకు ఒక ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ తో ఉన్నటువంటి ఒక మంచి స్మార్ట్ ప్రొజెక్టర్ ని చూస్తున్నారు అన్నట్లయితే, స్మార్ట్ ఎందుకు అన్నానంటే ఇది ఆండ్రాయిడ్ తో రన్ అవుతూ ఉంటుంది, ప్లే స్టోర్ ఉంటుంది, మీకు కావాల్సిన యాప్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంతేకాదు మీ ఫోన్ ఆండ్రాయిడ్ కావచ్చు, iOS కావచ్చు, రెండింటితో మీరు స్క్రీన్ మిర్రర్ తో పాటు అఫ్ కోర్స్ బ్లూటూత్ కనెక్టివిటీ తో మీ సౌండ్ బార్స్ ఇలాంటి వాటినైతే కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మీకు డాల్బీ అట్మోస్, డాల్బీ విజన్, DTS ఇలాంటి ఆడియో టెక్నాలజీ అయితే ఏముండదు. బడ్జెట్ లో కాంపాక్ట్ గా ఈజీ టు క్యారీ లాగా తీసుకొచ్చారు. కాకపోతే దీంట్లో నాకు డిసడ్వాంటేజ్ ఏమనిపించింది అంటే, ఒకవేళ మనం ఎక్కడన్నా బయటకు తీసుకెళ్తాం, అక్కడ బ్లూటూత్ స్పీకర్ అవైలబిలిటీ లేను అన్నప్పుడు ఇన్బిల్ట్ సౌండ్ ఏదైతుంది ఇంకొంచెం లౌడ్ గా అలాగే బెటర్ గా తీసుకుని రావడంతో పాటు దీన్ని IR రిమోట్ ని ప్రొవైడ్ చేశారు. IR కి బదులుగా వీళ్ళు గనక బ్లూటూత్ ఇచ్చి ఉంటే గనక ఫెంటాస్టిక్, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నేను ఇక్కడ నుంచి హోమ్ అని చెప్పి ఇట్లా క్లిక్ చేస్తున్నాను, ఇదైతే వర్క్ అవ్వట్లేదు, ఈవెన్ బ్యాక్ నొక్కుతున్నాను వర్క్ అవ్వట్లేదు. ఖచ్చితంగా ఇది వర్క్ అవ్వాలి అన్నట్లయితే చూసారు కదా దీనికి చాలా దగ్గరగా వచ్చి నేను ఇదైతే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని ఇంకా కొంచెం ఫార్ బెటర్ గా తీసుకొచ్చి ఉంటే, అంటే రిమోట్ మీద కూడా ఇంకొంచెం బెటర్ గా వర్క్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఎనీవే ఈ ప్రొడక్ట్ ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో పర్చేజ్ చేయొచ్చానంటే, ఒకవేళ అదే బడ్జెట్ లో మీరు చూస్తున్నారు అన్ని ఫీచర్స్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. ఎనీవే ఈ ప్రొడక్ట్ సంబంధించిన లింక్ ఈ వీడియో కిందనటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి, సాధ్యమైనంత వరకు వాటన్నిటికీ కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే, దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.